ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. ఇక రేపటి నుండి ఏ పథకాలు విడుదల చేయాలి, ఏ పథకాలకు ఎంత అమౌంట్ను విడుదల చేయాలి అనే వివరాలు అన్నీ విడుదల చేస్తూ ఒక్కొక్క పథకాన్ని విడుదల చేయడం జరుగుతుంది అని, ముందుగా అన్న రైతులకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇంకా వివరాలు అన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ అన్నదాత గత ప్రభుత్వం రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం 13,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే వాటికి రెట్టింపు చేసి డబ్బును 20,000 జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ ద్వారా 7,000 మొత్తం కలిపి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి 9,000 రూపాయలు మొత్తం కలిపి 9,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. అంటే గత ప్రభుత్వం అన్నదాత రైతు భరోసా ద్వారా 7,000, అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సంవత్సరానికి 13,500 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 20,000 రూపాయలు జమ చేస్తూ వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం 2,000, మనకు అన్న రాష్ట్ర ప్రభుత్వం 7,000, మొత్తం 9,000 మొదటి విడతగా జమ చేయబోతుంది. ఇక వీటికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే మీరు వెంటనే ఈకేవైసీ అనేది చేసుకోవాలని, ఎంపీసీఐ లింక్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని, మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్లో ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే కౌలు రైతులకు, అటవీ భూము దేవాదాయ శాఖ రైతులకు కూడా డబ్బులు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. గత ప్రభుత్వం కూడా కౌలు రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మాత్రం కౌలు రైతులకు ఆర్సీఐ కార్డు అనేది ఇచ్చి ఈ డబ్బులు అందజేస్తామని ప్రకటించడం జరిగింది. వెంటనే మీ ఆర్సీఐ కార్డుకు అప్లై చేసుకోండి, ఆ కార్డు తీసుకున్న వారికే ఈ డబ్బులు వస్తాయని, కాబట్టి వెంటనే మీరు అప్లై చేసుకొని ఆ కార్డు తీసుకోవాల్సిందిగా ప్రకటించడం జరిగింది. కౌలు రైతులకు, మామూలు రైతులకు అందరికీ డబ్బులు అందజేస్తామని, త్వరలోనే ఈ తేదీ నుంచి డబ్బులు జమ చేస్తామని ప్రకటించడం జరిగింది. ఇక మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే వారణాసిలో 17వ విడతకు సంబంధించి నిధులు విడుదల చేయడం జరిగింది, తొలి సంతకం చేశారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి పిఎం కిసాన్ 17వ విడత డబ్బులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల అన్నదాత సుఖీభవ డబ్బులు రెండు కలిపి ఒకేసారి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభవకు సంబంధించిన వీడియో.